హాయ్ ఫ్రెండ్స్, అందరికీ గుడ్ ఈవినింగ్. మనం ఆర్జీవీ గురించి లైవ్లో మాట్లాడడం జరిగింది. లైవ్లో మాట్లాడిన తర్వాత ఆర్జీవీ కూడా ఒక ఓపెన్ ఛాలెంజ్ చేశాడు TV9 వాళ్ళతో. ఏమని ఛాలెంజ్ చేశాడు? నేను ఎవరికీ భయపడను, ఏంటి ఎన్నో కుక్కలు మురుగుతూ ఉంటాయి, దమ్ముంటే రమ్మను, నా ఆఫీస్ అడ్రస్ అందరికీ తెలుసు, వస్తే నేనేంటి చూపిస్తాను అన్నట్టుగా అతను ఏదో TV9లో ఇండైరెక్ట్గా మాట్లాడాడు. మంచిదే, ఆడు రమ్మన్నాడు, ఆఫీస్కి రమ్మన్నాడు, నిజంగా ఆడు దమ్మున్న మనగాడు కాబట్టి పర్లేదు అనుకున్నాడు. సరే, ఈరోజున మన కుర్రోళ్ళు ఆర్జీవితో మాట్లాడంగా ఆర్జీవి ఆఫీస్కి వెళ్ళారు. వెళ్తే ఆడక్కడ ఒక 50 మందిని ప్రైవేట్ సిబ్బందిని పెట్టుకొని కూర్చున్నాడు ఆఫీస్లో. కూర్చొని, నేను ఒక్కడనే ఉంటా ఆఫీస్లో, రమ్మని ఉన్ను, గూగుల్ మ్యాప్లు కొడితే నా ఆఫీస్ అడ్రస్ ఎవరికైనా తెలుస్తుంది అని వాగినాడు. ఒక 50 మందిని ఎందుకు పెట్టుకుని కూర్చోవాల్సి వచ్చింది? సరే, ఒక 50 మంది ప్రైవేట్ సిబ్బందిని పెట్టుకున్నావు, పెట్టుకుంటే ఓకే, నీకు భయం లేదు, నా ఏం పేయకలేరు అనుకున్నాడు. 50 మంది సిబ్బంది ఎందుకు పెట్టుకున్నావు మరి, అది నీకు తెలియాలి. ఈ COVID-19 ఇంత ఇబ్బంది పరంగా ఉన్నా కూడా, మనిషికి మనిషికి సోషల్ డిస్టెన్స్ పాటించాలని ఉన్నా కూడా, మరి నీ భయం నీకుందో లేకపోతే ఎందుకు పెట్టుకున్నావో, నీ సినిమా మీటింగ్ కోసం పెట్టుకున్నావు, 50 మంది ప్రైవేట్ సిబ్బంది పెట్టుకున్నావు. సరే, మా వాళ్ళు వచ్చారు, వచ్చినప్పుడు నేను మాట్లాడతాను కూర్చోమని చెప్పి, వాళ్ళు కూర్చోమన్న తర్వాత పోలీస్ స్టేషన్ జూబ్లీ స్టేషన్కి ఫోన్ చేసి, సార్ నన్ను కాపాడండి, ఆ పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ నా మీదకి వచ్చారు అని చెప్పేసి స్టేషన్ ఫోన్ చేసి పిలిపించుకొని వాళ్ళని తీసుకెళ్ళి స్టేషన్లో కూర్చోబెట్టారు. నువ్వు అలాంటి ఆడంగి వ్యవహారాలు, ఆడంగి పనులు చేసేవాడివి, నువ్వు అంత భయస్తుడివి, నిన్ను ఎవడు ఓపెన్ ఛాలెంజ్ చేయమన్నాడు? ఛాలెంజ్ చేస్తే చేసావు. ఇందాక TV9 ఇంటర్వ్యూలో ఏమంటున్నాను, ఇందాక నేను ఎక్కడ ఎవడిని ఆఫీస్కి రమ్మని చెప్పలేదు, ఏంటి నేనేమన్నా ఎవరికైనా చెప్పానా, ఎవరికైనా మెసేజ్ పెట్టానా అని వాగుతున్నావు. మరి నువ్వే కాదు, నేను TV9 చెప్పి అప్పుడే మర్చిపోతే ఎట్లా, రాత్రేగా నువ్వు మాట్లాడింది, 24 గంటలు కూడా కాలేదు, దమ్ముంటే రమ్మని చెప్పి అన్నావు, నువ్వు మాట్లాడి వినిపిస్తా చూడు ఒకసారి. ఎవడో వార్నింగ్ ఇస్తే ఎవరు గాజులు తెలుసుకునే కార్యక్రమం ఎదుర్కొని కూర్చోలేదు కదా, వార్నింగ్ వార్నింగ్ అందరూ ఇవ్వగలుగుతారు, ఎప్పుడు నా వైపు ఎవరిని ఒక్కడనే ఉన్నాను, ఎవడు లేడు నాకు. వార్నింగ్లు 100 ఉంది కదా అని గైకి విన్నారు ఇస్తే ఎవడన్నా ఇస్తాడు. నాకు వాళ్ళు వార్నింగ్ ఇచ్చే వాళ్ళ గురించి కామెంట్ చేయడానికి నా దగ్గర టైం లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఒక్కడనే ఉన్నా, నా ఆఫీస్ అందరికీ తెలుసు, గూగుల్ మ్యాప్లో కూడా గౌరవం దొరుకుతుంది, రమ్మని ఎవరినైనా చూద్దాం. అది అరే ఆర్జీవి, ఈ మాట మాట్లాడింది ఎవరు? ఈ మాట్లాడింది నువ్వేగా, నీ వాయిసేగా? ఇప్పుడు నేను ఎవరిని రమ్మలేదు, ఆఫీస్ రమ్మలేదు, వాళ్ళని చంపడానికి వచ్చారు, నా ఆఫీస్ పగలగొట్టడానికి వచ్చారు, నా మీద దాడి చేయడానికి వచ్చారు. అరే పిచ్చి పులక, రమ్మని ఛాలెంజ్ చేసింది నువ్వు, వచ్చారు. వచ్చినప్పుడు ఓన్లీ ఇప్పుడు నీకు జరిగింది గోరంత మాత్రమే, జరగాల్సింది కొండంతుంది ఇంకా, ఇది ఓన్లీ జస్ట్ శాంపిలే. నువ్వు ఏదో అనుకుంటున్నావు కానీ వ్యవస్థ మారిపోయిందిరా నాయన, చూశారు నీ వేషాలు, నీ ఎదవేషాలు, నువ్వు పనికి మాలిన సినిమాలు, నీ బూత్ సినిమాలు అన్నీ చూసి చూసి ప్రజల్లో వ్యతిరేకత కూడా స్టార్ట్ అయింది, గుర్తుపెట్టుకో. ఒక పవన్ కళ్యాణ్ గారి ఫ్యాన్స్ ఒక్కరే కాదు, స్టార్ట్ అవుద్ది ఇంకా, నీకు అందరూ వరుసన బడిత పూజ అనేది. ఇప్పుడు నీ ఆఫీస్ నీ గడప నీ గుమ్మం దాకా తొక్కారు. అందుకే నేను మొన్న ఇంటర్వ్యూలో చెప్పాను, నేను నువ్వు ఇలాంటి ఎదవేసేలు వేస్తావు, నేను మొన్న ఏం చెప్పా, ఆర్జీవో అనేవాడు పార్క్ అయ్యేద్ హోటల్లో ఒక సెక్యూరిటీ ఉన్న హోటల్లో ఉంటాడు, ఆడు ఏ కార్లో వెళ్తాడో ఏ కార్లో వస్తాడో కూడా తెలియదు, కార్లు మార్చుకొని వెళ్తాడు అని చెప్పా. నువ్వు చేసింది అదే కదా, నీ కార్ ఏదో, నీ కార్ నెంబర్ ఏదో నువ్వు ఒకటి ఓపెన్గా చెప్పు, నీ కారు ఉందని చెప్పు. ఎవరెవరికి నువ్వు కారు కోసం ఫోన్ చేస్తావో నాకు తెలుసు, ఎవరు కారులో వెళ్తావో తెలుసు నాకు, ఎక్కడెక్కడ సాయంత్రం పూట వెళ్ళి మందు పార్టీలు తాగుతా మందు పార్టీలు చేసుకుంటావో అంతా మాకు తెలుసు. ఆఫీస్ రమ్మన్నావు, వాళ్ళు వచ్చారు, వస్తే వాళ్ళ మీద తిరిగి ఒక కేసు పెట్టించావు. ఏమైంది కేసు, ఏమైంది వాళ్ళు ఒక 8 మంది మీద నువ్వు కేసు పెట్టించావు, ఏమైంది స్టేషన్ బెయిలిచ్చి పంపిస్తారు, ఆ తర్వాత పరిస్థితి ఏంటి? ఆఫీస్కి రమ్మని నువ్వు ఛాలెంజ్ నువ్వు ఇసిరినప్పుడు వచ్చినప్పుడు నీకు దమ్ముంటే ఎదురుంగెళ్ళి ఎందుకు వచ్చారు ఏంటి అని మాట్లాడు. నీకు వస్తా అన్నారు, సార్ వస్తున్నారు కూర్చోమని చెప్పి ఒక 50 మంది సెక్యూరిటీని చుట్టూ లోపల కూర్చోబెట్టుకొని
సార్ నన్ను కొట్టడానికి వచ్చి పవన్ కళ్యాణ్ గారి ఫ్యాన్స్ వచ్చారు సార్, మా ఆఫీస్ని దాడి చేస్తున్నారు సార్, వచ్చి కాపాడండి సార్ అని చెప్పేసి భయపడి కుక్కలాగా స్టేషన్కు ఫోన్ చేసి, నువ్వే కాదు నాయన ఎవరు ఇంటికి వచ్చి గొడవ చేసినా కూడా స్టేషన్కు ఫోన్ చేస్తారు అది మాకు తెలుసు, నీ దగ్గరకు వస్తే స్టేషన్కు నువ్వు ఫోన్ చేస్తావని తెలుసు, నువ్వు ఏమీ పేకలేవని కూడా తెలుసు, గుర్తుపెట్టుకో మిస్టర్ ఆర్జీవి. నేను చేసిన నేను మొన్న మాట్లాడిన వీడియో నువ్వు చూసావని నాకు తెలుసు, నువ్వు ఎవరితో మాట్లాడావో వాళ్ళతో నాకు ఫోన్ చేయించావో అది కూడా నాకు తెలుసు. ఏంటి నాకు ఫోన్ చేయించావు, నేను ఇంతే, నీ స్ట్రైట్ ఫార్వర్డ్ నీదైతే నా స్ట్రైట్ ఫార్వర్డ్ కూడా మాది, నేను ఇంతే. ఏంటి ఇంకొకటి, హీరో నిఖిల్ గారు వచ్చి ఒక చిన్న కామెంట్ మెసేజ్ పెట్టాడు, పెడితే నువ్వేమన్నావు? హీరో నిఖిల్ నీకు తెలియదా? పిచ్చిన ఇప్పుడు బూత్ సినిమాలు తీసుకునే వాడికి హీరో నిఖిల్ నీకు ఏం తెలుస్తుంది, నువ్వేమని మాట్లాడావు? ఆయన ఒక ట్వీట్ చేశారు, అంటే పవన్ కళ్యాణ్ ఒక శిఖరం, ఆయన ముందు కుక్క మొరిగితే శిఖరం తనుంచి ఏం చూడదు, రైట్ అని చెప్పారు. చెప్పింది ఇప్పుడు అది కిలోజు కిలోజు అది ఒక కుక్క మరగదు అంటే, ఇప్పుడు వీళ్ళందరూ ఏంటంటే పవన్ కళ్యాణ్ కింద తొత్తుల్లాగా ఉంటారు, ఈ తొత్తుల్లాగా ఇలా చేస్తే పవన్ కళ్యాణ్ వీళ్ళ మీద మంచి ఇంప్రెషన్ వస్తుంది అని వాళ్ళ ఆశ. అందుకని ఆ బానిసత్వమైన ఒక బుద్ధిలోంచి వచ్చే థింగ్ అది. అది ఓకే ఫైన్, అది నిఖిల్ ఎవడు నాకు తెలియదు, నిఖిల్ ఒక పెద్ద స్టార్ అయి ఉండొచ్చు నాకు తెలియదు, అది వాళ్ళందరూ కూడా అదే కోరు. ఎవడన్నా నీ గురించి కామెంట్ చేసి పెడితే వాడు పవన్ కళ్యాణ్ తొత్తు అంటే ఒక్కటే, అది ఒక్కటే మీకు మాట్లాడటం తెలుసా నాయన, ఇండస్ట్రీలో ఉన్నప్పుడు ఒక ఫిలిం ఇండస్ట్రీలో ఉన్నప్పుడు ఒకరి గురించి ఒకరు మాట్లాడుకోకూడదు. ఎందుకు మాట్లాడకూడదు? కుటుంబం అంటే కళామ తల్లి ఎంతోమందికి ఫుడ్ పెడుతుంది, దాని కింద కొన్ని వేల మంది బతుకుతున్నారు, హీరోలు అవ్వచ్చు, దర్శకులు అవ్వచ్చు, నిర్మాతలు అవ్వచ్చు, అనేకమైన 24 క్రాఫ్ట్ వన్ టెక్నీషియన్లు అవ్వచ్చు. నువ్వు ఇండస్ట్రీలో ఉంటూ ఇండస్ట్రీ వాళ్ళనే టార్గెట్ చేస్తున్నావు, ఫస్ట్ మొట్టమొదటిగా నీకు నువ్వు ఊరేసుకొని చచ్చిపోవాలి ముందు అలా చేసినందుకు, కొద్దిగానే సిగ్గుండాలి. నువ్వు చేసిన ఎదవ పనిని ఎదుటి ఏలెత్తి చూపిన వాడిని వాడినేమంటున్నావు, వాడు పవన్ కళ్యాణ్ తొత్తు అంటున్నావు, ఇప్పుడు హీరో నిఖిల్ ఎవరు నాకు తెలియదు అంటున్నావు. అదే చెప్పాగా నీకు, ఎద్దుకు బలిసినట్టు బలిసిందిరా బాబు, మధ్యలో లేదు, మా పల్లెటూరులో రెండు కర్రలు పెట్టి ఆంధ్రపై పలకతో కొడతారు కదా మధ్యలో, అట్ట కొట్టాలి నిన్ను, తెలిసి వస్తుంది. ఇప్పుడు జరిగింది ఘోరంతే మిస్టర్ ఆర్జీవి, ఈ వీడియో కూడా నీకు వస్తుంది, ఇంకా జరగాల్సింది కొండంత ఉంది, అన్నీ జరుగుతాయి, వెయిట్ అండ్ సీ నాన్న, ఇప్పుడే స్టార్ట్ అయింది, నీకు త్వరలో కూడా అన్నీ ఒకటి అర్థమైంది. నేను చెప్పాలనుకున్నది ఇది, ఇప్పటికైనా సరే జాగ్రత్తగా మూసుకొని నీకు ఏదంటే పెద్ద పెద్ద సినిమాలు చేసుకుంటూ పెద్ద హీరోలతో చేసుకుంటూ చేసుకుంటే హ్యాపీగా లైఫ్ ఉంటుంది, లేదు అనుకో నీ ఇష్టం వచ్చిన నువ్వు చేయాల్సింది నువ్వు చేయి. ఏంటి మా కుర్రోలు చేయాల్సింది మా కుర్రోలు చేస్తూనే ఉంటారు. థ్యాంక్ యూ అమ్మా, ఆల్ ద బెస్ట్, జై హింద్, జై పవర్ స్టార్. వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి, ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.